బిగ్ బాస్ టాప్ 5 ఫైనలిస్ట్లు అయిన తర్వాత అందరికీ అంటే 50 లక్షలు విన్ అయితే ఏంటి అనేది సరదాగా ఒక ఇదిని పెట్టడం బాగుంది. అది నచ్చింది నాకు. 50 లక్షలు విన్ అయితే అంటే ఎవరో ఒకరే విన్ అవుతారు కాబట్టి ఆ ఒకరు ఎవరైనా కావచ్చు కాబట్టి ఐదుగురిని ఇది అడిగారు నాగార్జున గారు. 50 లక్షలు గెలిస్తే ఏం చేస్తారు అని 1 బై 1 అడిగినప్పుడు అందరూ కామన్ గా చెప్పిన ఒక పాయింట్ ఏంటంటే ఒక ఫ్లాట్ కొనుక్కుంటాము ఖచ్చితంగా అని. అంటే హారిక అయితే మా మదర్ కనింది, మరి అభిజిత్ అయితే మా ఫాదర్, మేము ఫ్యామిలీ అంతా ఉంటామన్నాడు. అఖిల్ కూడా మా ఫ్యామిలీ, మా బ్రదర్, మేము అంతా ఉంటామన్నాడు. హర్యానా అయితే మాకు అయితే అసలు ఇక అది మాటల్లో చెప్పలేము అని చెప్పి ఆమె అనడం. సోహైల్ కూడా ఒక ఫ్లాట్ ఒక 10 లక్షలు మాత్రం తీసి నీడీ పీపుల్కి అంటే గుండె ఆపరేషన్ అటువంటి అతను రియల్ లైఫ్లో ఏదో కొంత ఎదుర్కొని ఉండడం అతను స్నేహితుడు మూలంగా అట్లా అనడం. ఆర్యానా కూడా ఒక 5 లక్షలు అక్కడ వాళ్ళ తాండూరు దగ్గర ఏదో గ్రామం అంటే అక్కడ ఇబ్బందుల్లో ఉన్న రైతులకి ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తం మీద అయితే కామన్గా 5 మంది కూడా హౌస్ అనేది ఫ్లాట్ అనేది ఒక ఇల్లు కొనుక్కుంటాం అనేది ఇది అయిపోయింది. అంటే జనరల్గా చూసినప్పుడు అదే నేను ఉంటే ఏం చెప్పేవాడిని అనుకుంటే ఖచ్చితంగా నేను కూడా అదే. అంటే మనం బిగ్ బాస్కి వెళ్ళే సీన్ లేదనుకోండి, కానీ ఉంటే సరదా అనుకోవడమే కానీ నష్టమే ఉంది. ఆ 50 లక్షలు ఉంటే ఒక 5 లక్షలు ఏదన్నా అంటే చిన్నపిల్లల నీడి నాకు అది ఎప్పటి నుంచో ఉంది ఏదన్నా అంటే హెల్ప్ చేయాలి అనేది. అలా ఒక నమ్మకమైన బాగా పనిచేస్తున్న వృద్ధాశ్రమం కానీ లేదంటే చిన్నపిల్లలకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న దగ్గర కానీ హెల్ప్ చేయడం అనేది చేద్దాం అనేది ఉంది. మిగిలిన మాత్రం ఒక అంటే మా అంటే బ్రదర్స్కి కొంత ఇవ్వడం, ఒక ఫ్లాట్ ఎంతలో కొంత కొనడం అనేది మాత్రం ఆలోచన ఉంది. పేరెంట్స్కి కొంచెం అంటే వాళ్ళు ఏమీ భారీగా ఎక్స్పెక్ట్ చేయరు కానీ. సో అట్లా అంటే ప్రతి ఒక్కరికి ఇల్లు సొంత ఇల్లు అనేది ఎంత ఇది ఉంటుంది అనేది నాకు ఇప్పుడు నాకు స్టూడెంట్గా ఉన్నప్పుడు లేదంటే జాబ్ చేస్తున్నప్పుడు పెద్దగా సొంత ఇల్లు ఎందుకు అసలు అద్దిల్లే పెట్టరు అనేది ఇప్పటికి కూడా నా వైఫ్ అంటే హౌస్ కొందాము హౌస్ ఫ్లాట్ కొందాము అంటే ఎందుకులే అద్దిల్లే హాయి అని చెప్పి నేను ఇప్పటి వరకు కొనవ్వలేదు అక్కడ ఫ్లాట్ అపార్ట్మెంట్లో ఫ్లాట్. ఎప్పుడైనా మనం కొనగలిగినప్పుడు ఇండివిజువల్గా అనే మనం కొందాము కొనుక్కొని అది 100 గజాలైనా ఎంతైనా ల్యాండ్ కొని దాంట్లో మనం కట్టుకోగలగాలి అనేది నా వెర్షన్. తను ఏదో ఒకటి ముందు కొనేసి వెళ్ళిపోదాం సొంత అది అనే ఒక ఫీలింగ్లో ఉండాలనేది తన వెర్షన్. దాన్ని నేను గత 3-4 సంవత్సరాల నుంచి ఇది చేసుకుంటూనే వస్తున్నాను. అంటే ఫ్లా అపార్ట్మెంట్లో పెట్టుబడి పెట్టడం అనేది మన దగ్గర సర్ప్లస్ అంటే మిగులు టూ మచ్గా ఉంటే తప్ప అదర్వైజ్ వేస్ట్ అనేది నా వ్యక్తిగతం. ఎనీవే ఓవరాల్గా అసలు ఈ సొంతింటి మీద ఇంత ఇది ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి ఇది అవుతుంది. అంటే ప్రభుత్వం కూడా మరి డబుల్ బెడ్రూమ్లు అని అవి ఇవి అక్కడ ఇక్కడ చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం పథకాలు, అవి నీడీ పీపుల్కి అందితే నిజంగా చాలా ఇది. ఎందుకంటే మరి చాలా చోట్ల దళారులు బయలుదేరి ప్రభుత్వ తెలంగాణలో డబుల్ బెడ్రూమ్లు విషయాల్లో చాలా చోట్ల స్కామ్లు జరిగినాయి. పాపం అంటే ఒక ఇల్లు అనగలోనే 1 లక్ష రూపాయలకి వచ్చేస్తున్న అనగలోనే ఎక్కడో తలతాకట్టు పెట్టి వాళ్ళు తెచ్చివ్వడం, ఒకేసారి మరి ఉడాయించడం, ఇట్లా జిల్లాల్లో జరిగింది, సిటీల్లో జరిగినాయి. సో ప్రభుత్వం సదుద్దేశంతో చేస్తున్నప్పటికీ మధ్య దళారీల మూలంగా సామాన్యులు సొంత ఇల్లు అంటే ఎవరికైనా ఆశ ఉంటాం. అక్కడ పూర్తిగా ఇది జరగకుండా జరుగుతున్నాయా అంటే ఏ విధమైనటువంటి ఇది అంటే చెప్పలేము. అది పూర్తిగా అంత ఇది అయితే నాకు కనిపించలేదు. కొన్ని చోట్ల కొంత డబ్బులు అవి ఇవి ఇచ్చిన వాళ్ళకే అవి ఇస్తున్నారేమో అనేది నాకు ఇస్తున్నారు అనిపించింది నాకు నా అబ్జర్వేషన్లో కూడా. సో మొత్తం మీద అయితే ఆ బిగ్ బాస్ ఈ 50 లక్షలు ఇది అనేది బాగుంది. అది అందరూ సో కంటెస్టెంట్స్ అందరూ కామన్గా 5 మెంబర్స్ కూడా హౌస్ ఇదిని ఎక్స్ప్రెస్ చేయడం అనేది ప్రతి మనిషికి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఓన్ హౌస్ అనే ఒక ఇది ఉంటే అది ఎంత మెంటల్గా ఒక స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ ఫీలింగ్ని ఇస్తుంది అనడానికి అది ఒక ఎగ్జాంపుల్ అనిపించింది నాకు. అంతకుముందు అంత ఉండేది కాదు కానీ ఇప్పుడు నిజమే ఉంటే బాగానే ఉంటుందేమో అనిపిస్తుంది. అలా అని చెప్పి నేను అటెంప్ట్ అయ్యి అపార్ట్మెంట్లు అయితే కొనే పరిస్థితి అదే కొననే కొనున్నా ఎప్పటికి కూడా ఖచ్చితంగా ఎప్పటికైనా ఇండివిజువల్ ఇదిలోనే ల్యాండ్ కొనే అక్కడ ఇల్లు కడతాం అనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. అది ఆఫ్ కోర్స్ సూన్
ఇట్ విల్ బి ఫుల్ఫిల్. ఎనీవే మొత్తమే అయితే ఫన్నీ ఫన్నీగా మరి 100 రోజులకు పైగా బిగ్ బాస్ ఇదిగా ఇదైంది. మరి విజేత నిజంగా 50 లక్షలు ఎవరు వశం అవుతాయో ఎవరు అందుకోగలుగుతారో చూద్దాం.